శ్రీగురుచరిత్ర 21వ అధ్యాయము. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వతి నమః. శ్రీ గురుభ్యో నమః. సిద్ధమునీంద్రుడు ఇంకా ఇలా చెప్పసాగారు. పుత్రశోకంతో కిన్నురాలై నదీతీరానికి వెళ్తున్న శాంతాదేవిని సమీపించి ఆ బ్రహ్మచారి ఇలా అన్నాడు. అమ్మా, నీవు మూర్ఘంగా దుఃఖించవద్దు. ఈ జనన మరణ చక్రంలో శరీరాలు నీటి బుడగలాగా పుట్టి నశిస్తుండడం సహజమే. కర్మానుసారం పంచభూతాల కలయిక వలన శరీరం ఏర్పడి కర్మ తీరిపోగానే పంచభూతాలు విడిపోవటం వల్ల శరీరం నశిస్తుంది. మాయకు వసులైన మానవులు తమ దేహమే తామన్న భ్రాంతిని పొంది బిడ్డ, భార్య, మిత్రుడు అనే మమకారం పెంచుకుంటారు. వారు సత్వగుణం వలన దైవత్వాన్ని, రజోగుణం వలన మానవత్వాన్ని, తమోగుణం వలన అధోగతిని పొంది కర్మఫలం అనుభవిస్తారు. ఈ సృష్టిలో ఇది ఎవరికైనా తప్పదు. అది తెలిసిన జ్ఞానులు పుట్టక వలన సంతోషాన్ని కానీ మరణం వలన దుఃఖం కానీ పొందరు. వారి వారి కలమలను అనుసరించి కొందరు బాల్యంలోనే మరణిస్తారు. నిజానికి శరీరము, రక్తము, మాంసము మొదలగును ధాతువులతో నిండి మలినమైనది. బుద్ధిమంతులు ఇటు శరీరాన్ని నిత్యము, ప్రియము అని భావించరు. ఎన్నెన్ని జన్మలో ఎవరెవరికి తల్లులో, బిడ్డలో, భర్తలో ఎవరికెరుక. ఇతడు నీ బిడ్డనన్న భ్రాంతితో శోకిస్తున్నావు. ఆ మమకారాన్ని విడిచిపెట్టు. శాస్త్రవిధిని అనుసరించి అంత్యక్రియలకై వారికి శవాన్ని అప్పగించు. ఆ మాటలు విని శాంతాదేవి, అయ్యా, మీరు కరుణతో ఉపదేశించినది ధర్మమే గాని అది నా మనసులో కొంచెం కూడా నిలవడం లేదు. జనన మరణాలకు మూలం కర్మే అయితే భగవంతుని సేవ వలన నశిస్తుందని పెద్దలు ఎలా చెప్పారు? నాకు పూర్వకర్మ దోషం ఉన్నదని తెలిసే నేను స్వామిని సేవించాను. శ్రీగురుడు నాకు అభయం ఇచ్చి వరమిచ్చాడు. ఇప్పుడు మరి నన్ను ఎందుకు ఇలా ఉపేక్షించాడు? రోగులు వైద్యుడిచ్చే మందుతో జబ్బు తగ్గించుకుంటున్నారు. పేదవారు శ్రీమంతులు ఇచ్చే ధనంతో కష్టం తొలగించుకుంటున్నారు. అలాగే శ్రీగురుని సేవించి ఆయన ఇచ్చిన అభయాన్ని నమ్ముకోవడమే నా మూర్ఖత్వమా? ఈ నా బిడ్డ శతాయుష్కుడవుతాడని ఆయన వరమిచ్చాడు. నాకు దాపరించిన పిశాచ భయాన్ని పోగొట్టి సాక్షాత్తు ఆ భగవంతుడే ప్రసాదించిన ఈ ఫలం విఫలం ఎందుకు కావాలి? ఆయన యొక్క ఈ కీర్తి నలు దిశలా వ్యాపించడానికైనా ఈ నా దేహాన్ని కూడా ఆయనకే సమర్పిస్తానన్నది. అప్పుడు ఆ బ్రహ్మచారి, అమ్మ, అలా అయితే ఇక్కడ దుఃఖించి ఏమి ప్రయోజనము? నీకెక్కడ వరం లభించిందో అక్కడికే ఈ శవాన్ని తీసుకువెళ్ళి అడుగు అని అపాయం చెప్పాడు. ఆ తల్లి అందుకు అంగీకరించి శవాన్ని తన కడుపుకు కట్టుకొని పంచగంగా సంగమంలోని శ్రీగురుడు అధివసించిన ఉదుంబర వృక్షం వద్దకు వెళ్ళింది. అక్కడ పట్టరానికి హోదా వేషంతో అతడ పాదుకలను తన తలకు కొట్టుకుంటుంటే రక్తం కారి పాదుకలు తడిశాయి. సాయంత్రం అయ్యేసరికి బ్రాహ్మణులు వచ్చి ఆమెతో, నీవు దుఃఖం అణుచుకొని కర్తవ్యం ఆలోచించు. కొద్దిసేపట్లో సూర్యుడు అస్తమించేలోగానే అంత్యక్రియలు పూర్తి చేయాలి. శవం ఇంకా వాసన కూడా వస్తుంది కనుక దానిని మాకు అప్పగించు. అంతేగాక ఈ స్థలం ఊరికి ఎంతో దూరం, ఏకాంతము, భయంకరము అయిన ఈ ప్రదేశంలో మీరు ఇక ఉండవద్దు అని తొందర పెట్టారు. కానీ ఆమె అదేమీ పట్టించుకోకుండా పాదుకలకు తన తల కొట్టుకుంటూనే ఉన్నది. ఆ బ్రాహ్మణులు వేరు దారి లేక ఇక చీకటి పడుతున్నది. ఇక్కడ దొంగల భయం ఉన్నది. మనం ఇండ్లకు వెళ్ళి రాత్రి ఉపవాసం నుండి తెల్లవారాక శవ సంస్కారం చేద్దాం. ఈ శవం దుర్వాసన కొట్టినప్పుడైనా ఆమె మనకు సంస్కారానికి అప్పగిస్తుంది అనుకుని ఇళ్లకు వెళ్ళిపోయారు. గంగాధరుడు, శాంతాదేవి మాత్రం ఆ శవంతో పాటు శ్రీగురుని సన్నిధిలో ఆ రాత్రి అలానే ఉండిపోయారు. పిల్లవాడు చనిపోయాక ముందు 3 రోజులు, తర్వాత 2 రోజులుగా నిద్రాహారాలు లేకుండా ఏడ్చి ఏడ్చి తోలిపోయిన ఆమెకు అటు తెల్లవారుజామున కునుకు పట్టింది. అప్పుడు ఆమెకు స్వప్నంలో శ్రీగురుడు దర్శనమిచ్చారు. ఆయన జడలు, విభూతి, పులితోలు, రుద్రాక్షమాలలు ధరించిన ఉన్నారు. ఒక చేతిలో దండము, మరో చేతిలో త్రిశూలము ధరించి ఉన్నారు. ఆయన బయట నుండి వీరున్న ఉదంబర వృక్షం కిందకు వచ్చి ఆమెతో, అమ్మా, నాయపై నిషూరాలాడతావెందుకు? నీ బిడ్డకేమైంది? నేను ఇప్పుడే అతని వైద్యం చేస్తాను అని ఆ శవానికి విభూతి పూసి పిల్లవానికి ముక్కులోకి గాలి ఊది, అమ్మా, నేను నీకేమో అపకారం చేశాను, ఇంకా ఉపకారమే చేశాను. నీ బిడ్డ శరీరం నుండి విడలిపోయిన ప్రాణవాయువు మళ్ళీ ప్రతిష్ఠించాను. నా మీద కనిపెట్టుకోవద్దు, ఇక దుఃఖించకు అని చెప్పి అదృశ్యులయ్యారు. శాంతాదేవి త్రుళ్ళిపడి నిద్రలేచింది. కానీ ఇంకా నా పుత్ర వ్యామోహం వల్ల వచ్చిన కలే కానీ చనిపోయిన వాడు ఇంకా బతుకుతాడా? నా ప్రారంభం ఇలా ఉంటే శ్రీగురుడు ఏం చేస్తాడు అనుకున్నది. ఇంతలో పక్కనున్న శవం కదలసాగింది. ఆమె తాకి చూస్తే వెచ్చగా ఉన్నది. అంతలోనే ఆమెకు ఆ శరీరంలో ఏదైనా భూతం ఆవేశించిందేమో అనిపించి
భయం వేసి దూరంగా వెళ్ళింది. కానీ ఆ పిల్లవాడు లేచి కూర్చొని, అమ్మా ఆకలేస్తుంది అన్నం పెట్టు అని ఏడుస్తూ ఆమె వద్దకు వచ్చాడు. ఆమెకప్పుడు అద్భుతంగా సైన్యం వచ్చినది. ఆమె బిడ్డకు పాలిచ్చి భర్తను నిద్రలేపి జరిగినదంతా వివరించినది. అప్పుడు ఆ దంపతులు భక్తితో ఆ ఊదుంబర వృక్షానికి ప్రదక్షిణలు సాష్టాంగ నమస్కారం చేసి శ్రీ గురుని ఇలా స్తుతించారు. ఓ శ్రీ గురుమూర్తి, జయము జయము. సాక్షాత్తు త్రిమూర్తి స్వరూపులైన మీరు భక్తులపై వాత్సల్యంతో మానవ రూపం ధరించారు. వారి హితం కోరి నిరంతరము వారిని కనిపెట్టి కాపాడి తరింపజేయడానికై ఈ క్షేత్రంలో వెలిశారు. భక్తుల తాపాలను హరించే మీ మహత్యాన్ని వర్ణించడం ఎవరితరము కాదు. తల్లి వలె మీరు మా తప్పులు క్షమించి కృపచూప మమ్మలను శరణు వేడుతున్నాము. తర్వాత వారు పిల్లవాణితో సహా వెళ్ళి సంగమ స్నానం చేసి ఆ నీటితో గురుపాదుకలు కడిగి శుభ్రం చేసి ఉదుంబర వృక్షాన్ని పాదుకలను అభిషేకించి పూజించారు. ఇంతలో సూర్యోదయమైంది. శవదహనం కోసమని గ్రామం నుండి వచ్చిన బ్రాహ్మణులు ఆ బాలుడు బ్రతికి ఉండడం చూచి ఆశ్చర్యపడి శ్రీ గురు మహిమను కొనియాడారు. ఆ దంపతులు ఆనందంతో బ్రాహ్మణులకు భోజనం పెట్టారు. ఆ తర్వాత ఆ పిల్లవాడు విద్యా వినయ సంపన్నుడు, దీర్ఘాయువు, భాగ్యవంతుడు అయ్యాడు. కనుక నామధారక, ఈ క్షేత్ర మహిమను వర్ణించటం ఎవరితరమూ కాదు. అచ్చట మేడి చెట్టు మూలంలో శ్రీగురుడు నిశ్చయంగా నిత్యనివాసం చేస్తున్నాడు. అక్కడ ఆయనను భక్తితో సేవించిన వారికి కరుణవన్నీ నెరవేరుతాయి, సందేహం లేదు. అందుకే అచ్చట మేడి చెట్టు సాక్షాత్తు కల్పవృక్షమే. 21వ అధ్యాయం సమాప్తం. శ్రీ దత్తాయ గురువే నమః. శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమః. శ్రీ నృసింహ సరస్వతి నమః.